గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా రాష్ట్రంలో వివేకానంద రెడ్డి గారి యొక్క మరణం సంభవించింది అత్యారాజకీయాల మూలంగా. దాని మీద ఈవేళ రాజ్యాంగబద్ధ సమస్త సిబిఐ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. ఎవరు దోషులు అనేది మన అందరికి కూడా అర్థమవుతుంది. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం జోక్యం ఉండదు అనేది స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. నేను ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అందరికి కూడా అర్థమై ఉంటుంది, ఎవరిని కేంద్రం కాపాడే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా గత 14 నుంచి ఇవాళ వరకు అవినీతి ధ్యేయంతో, అవినీతి ఏ తరంగా ఉందంటే వాళ్ళకి వాళ్ళ యువకులుగా ఉన్నప్పటికీ మరొక యువకుడు వచ్చేస్తున్నాడు తెర మీదకి. ఏదో ఇక్కడ ఉన్న ఆయనకి కొద్దిగా వయసు తగ్గిందంటే వాళ్ళ అబ్బాయి వస్తాడనుకుంటే 40 ఏళ్ళోళ్ళు కూడా యువకులు వచ్చేస్తున్నారు. పిల్లలు లేకపోతే మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలు కూడా వచ్చేస్తున్నారు. ఆ దోపిడీ ఏ విధంగా ఉందంటే 200 కోట్లు 300 కోట్లు దాంట్లోంచి మాకు వాటాలు కావాలి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఈవేళ వైన్లో కావచ్చు, రెడ్ శాండిల్లో కావచ్చు, శాండ్లో కావచ్చు, అలానే గూడూరులో సిలికాన్లో కావచ్చు, ఏది కూడా అనర్హతమైనది లేదు రాష్ట్రంలో దోపిడీ చేయడానికి. ఈ వనరులన్నీ రాష్ట్రానికి వినియోగిస్తే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేది, కానీ రాష్ట్రం అప్పులు పాలైపోతుంది. ఇక్కడ మోడీ గారు జిఎస్టీ తీసి అందరికీ అన్ని రాష్ట్రాలకి ఇస్తుంటే ఇవన్నీ కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయడం, రాష్ట్ర అవినీతి చేయడం, అప్పులు పాలు చేయడం ఈ రెండు పార్టీల యొక్క 60-40. గతంలో టీడీపీ ఉన్నప్పుడు వాళ్ళకి 60, వైసీపీకి 40, ఇప్పుడు 40-60-40. అవినీతి కూడా ఆ రేంజ్లోనే ఉంది, అవినీతికి ఏం తక్కువ లేదు. రాజకీయాలు ఎలా నడుపుతారంటే చంద్రబాబు నాయుడు గారిని ఆపడం, ఆయన కుప్పం వస్తే ఆపడం, దాన్ని నడిపించడం, లేదు పాదయాత్ర చేస్తే జీవో ఇష్యూ చేయడం, దాన్ని నడిపించడం. రాజకీయాల్లో ఎవరినో ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కొట్టడం, దాన్ని నడిపించడం. అవినీతి పోద్ది, మోడీ అభివృద్ధి రాష్ట్రంలో ఉండదు. మోడీ అభివృద్ధి గురించి ఎన్ని చెప్పినా 3 లక్షల కోట్లతో రోడ్లు వేస్తున్నాం రాదు, 70,000 కోట్లతో ఎన్ఆర్ఈజెస్కి రాష్ట్రంలో నిధులు ఇస్తున్నాం రాదు, 35 లక్షలు ఇళ్ళు ఇస్తున్నాం రాదు, ఇళ్ళు కట్టరు, ఆయన కట్టలేదు, ఈయన కట్టలేదు, ఆయన కంప్లీట్ చేయలేదు, ఎందుకు కంప్లీట్ చేయలేదు,